హాయ్ హలో, వెల్కమ్ టు ఐరా మీడియా. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తున్న ఒకే ఒక వ్యాధి ఇండియాలోకి ప్రవేశిస్తే ఇంకేమైనా ఉందా? అసలే ఇండియాలో సరైన వైద్య సదుపాయాలు ఉండవు అన్నారు చాలామంది. అది పూర్తిగా నిజం కాదని, రోజులు మారాయని నిరూపించారు మినాల్ దఖావే భోసాలి. వైరాలజిస్ట్ అయిన ఆమె ఓవైపు ప్రసవ వేదన పడుతూ కూడా నొప్పులను తట్టుకుంటూ ఈ వ్యాధికి సంబంధించిన వర్కింగ్ టెస్ట్ కిట్ను 6 వారాల్లో తయారు చేశారు. అది తయారు చేసిన తర్వాత కొన్ని గంటలకే ఆమెకు డెలివరీ అయ్యి పాప కూడా పుట్టింది. ఇదే కిట్ విదేశాల్లోనైతే తయారు చేయడానికి 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. గురువారం రోజు 26/3/2020 తొలి మేడ్ ఇన్ ఇండియా టెస్టింగ్ కిట్ను మార్కెట్లోకి వచ్చింది. తద్వారా ఇండియన్స్ కూడా ఎక్కువ మందిని తక్కువ సమయంలోనే స్క్రీనింగ్ చేసేందుకు అవకాశం లభించింది. దేశంలో తొలిసారిగా పూణేలోని మైలాబ్ డిస్కవరీ కంపెనీకి టెస్టింగ్ కిట్స్ తయారీ మరియు అమ్మకంకు సంబంధించిన అనుమతులు లభించాయి. మొదటి 150 కిట్లను పూణే, ముంబై, ఢిల్లీ, గోవా, బెంగళూరులోని డయాగ్నోస్టిక్ ల్యాబ్లకు పంపించింది మైలాబ్ డిస్కవరీ. 2వ బ్యాచ్ కిట్లను సోమవారం పంపబోతుంది. ఇంతకుముందు ఈ కంపెనీ హెచ్ఐవి, హెప్టైటిస్ బి వంటి రోగాలకు కూడా టెస్టింగ్ కిట్లను తయారు చేసింది. వారానికి 100,000 కిట్లను మేము తయారు చేయగలమని కంపెనీ నిర్వాహకులు తెలియజేశారు. అవసరమైతే 200,000 కూడా ఉత్పత్తి చేస్తామన్నారు. ప్రస్తుతం ఒక్కొక్క టెస్టింగ్ కిట్ను 1200 రూపాయలకే అమ్ముతున్నారు ఈ కంపెనీ. ఇదే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలనుకుంటే భారత్ ప్రతి కిట్కు 4,500 రూపాయలు చెల్లించాల్సి వచ్చేది. ఈ కిట్ ద్వారా 2.5 గంటల్లోనే టెస్టింగ్ పూర్తవుతుంది, వ్యాధి ఉన్నది లేనిది తెలిసిపోతుంది. అదే విదేశాల కిట్ల ద్వారా అయితే విషయం తెలియడానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. ప్రెగ్నెన్సీ కారణంగా సెలవులపై ఫిబ్రవరిలో ఆమె ఇంటికి వెళ్లారు భోసాలి. తనే టెస్ట్ కిట్ చేయాలని అనుకున్నారు, అదో ఛాలెంజింగ్గా తీసుకున్నారు. మొత్తం 10 మంది టీమ్మేట్స్తో కలిసి విజయవంతంగా పని పూర్తి చేసి 18 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి ఈ టెస్ట్ కిట్ను పంపారు. ఆ తర్వాత ఇండియన్ ఎఫ్డిఏ, డ్రగ్ కంట్రోల్ అథారిటీ, సిడిఎఫ్సిఓలను వాణిజ్యపరంగా తయారు చేసేందుకు అనుమతులను కూడా కోరారు. వెంటనే అనుమతి కూడా లభించింది. ఈ కిట్ ద్వారా ఒకే శాంపిల్ని 10 సార్లు టెస్ట్ చేసినా కూడా ఫలితాలు ఒకేలా వస్తాయి. అందువల్ల ఈ కిట్కు అనుమతి లభించింది. ఇండియాలో ఈ వ్యాధి యొక్క పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అనుమానితుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్న సమయంలో ఈ టెస్టింగ్ కిట్ల ద్వారా వేగంగా ఫలితాలు తెలుసుకునేందుకు వీలవుతుంది. సో ఇది ఈరోజు టాపిక్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.